ఇతని పేరే సుబ్బారావు, గవర్నమెంట్ ఎంప్లాయ్. రే నానా, బయటికి వచ్చి కొంచెం హెల్ప్ చేయకూడదు నాకు. ఏ నానా, నా వల్ల అసలు కాదు, నేను చాలా బిజీ. రేపు అసలుకే మా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఉండే. రే సిగ్గు లేదు నీకు? ఆ సినిమా వాళ్ళ వల్ల మీకేం వస్తుందిరా? అసలు పవన్ కళ్యాణ్కి నువ్వు ఉన్న సంగతి అని తెలుసా? అసలు దేవుడికి భక్తులు లిస్టే లేకర్లేదు, భక్తులు ఉన్నారని తెలిసేదా? ఆ మనిషికి తిక్కుంది కాబట్టి లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. సైజీరో సినిమాకి బాగా లావ్ అయిపోయింది, కానీ అంత కష్టపడిపోతే నేను అస్సలు చూడలేను. నేను అడిగేది ఉప్మా గురించి. ఓ అలా చెప్పాలి సుబ్బు, ముందు మరి అయినా ఈ ఉప్మా గురించి నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు నాన్న. ఇన్నేళ్ళుగా మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు కుజిన్లో ఇదే కదా నడుస్తుంది. రే నాన్న, ఇది నా డార్లింగ్, నా దిల్ కట్టు కూడా, నా స్వీటీ సుబ్బలక్ష్మి పోతూ పోతూ నేర్పిన ఏకైక వంటకం ఇది. సెంటిమెంట్ వద్దులే కానీ నాకు చాలా పనులు ఉన్నాయి, తర్వాత మాట్లాడుకుందాం. కానీ టాటా బాయ్ బాయ్ బేవస్ నసన్ను బాయ్ బాయ్. ఇంత హ్యాపీగా క్యూట్గా ఉన్న ఈ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్లో టెన్షన్ స్టార్ట్ అవుతాయి చూడండి. రే నాన్న, ఎలాగో నీ చదువు అయిపోతుందిగా, బాగానే చదువుతావు నువ్వు. మా ఆఫీస్లో మాట్లాడే ఒక మంచి జాబ్ చూసి పెడతాను నీకు. నానా, నాకు ఈ 9 to 5 జాబ్ చేసుకొని కింద మీద పడిపోయి ఏదో నెలాఖరు అయిపోగానే 20,000 జీతం తీసుకొని ఇంటికి వచ్చేసామా అన్నట్టు కాదు నాన్న. నాదంతా సినిమాలు, యాక్షన్లు, అదంతా వేరే. నాకు కొంచెం టైం ఇవ్వు, నా ట్రయల్స్ ఏమో నేను చేసుకుంటున్నా కదా. అరే బేవాస్ ఎదవా, ఈ సినిమా ఫీల్డ్ మనం సెట్ అవ్వదురా. నీ వల్ల కాని పని వదిలేరా, వదిలేరా నాన్న ప్లీజ్. అయినా అసలు మీకేం తెలుసు నాన్న సినిమా గురించి, యాక్టింగ్ గురించి? చాలా ఇయర్స్ నుంచి హ్యాపీగా ఉన్న వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు, దానికి కారణం సినిమా. చివరికి ఏమవుతుందో చూద్దాం. నటన గురించి నాకేం తెలుసు అన్నావు కదరా, యాక్టింగ్ మా బ్లడ్ లో ఉంది. నానా, అసలు బ్లడ్ లో యాక్టింగ్ ఏనా? కొంచెం అర్థమయ్యేలా చెప్పు నాకు. అరే నానా, మీ తాతగారు ఎవరికి తెలుసా? తెలుగు నాటక రంగాన్ని ఒక ఊపి ఊపిన మహానటుడు. చివరి రోజుల్లో నాటకాల ప్రాధాన్యత తగ్గి చలనచిత్ర రంగంలో అవకాశాలు రాక చనిపోయారా, అందుకే
సినిమా నా ప్రాణమైనా కానీ దానికి దూరంగా ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నాను. ఇలా జీవితంలో అన్నీ నువ్వు అనుకున్నట్టు అవ్వవరా, అలా అవుతే అది జీవితమే కాదు. నాన్న ప్రయత్నిస్తేనే కదా నాన్న తెలిసేది. అరే నువ్వు ఏదో అనుకుంటున్నావు కానీ ఇది నువ్వు అనుకున్నంత అందమైనది కాదురా. కాస్ట్ పిచ్చోళ్ళు ఉన్నారా, నువ్వు వాళ్ళ కాస్ట్ కాదని తెలిస్తే తొక్కేస్తారా? ఈ మధ్యన అదేదో కొత్తగా నెపోటిజం అంట, బ్యాక్గ్రౌండ్ లేకపోతే తొక్కేస్తారు. నువ్వు ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ అప్పటికీ నీకు ఒక సినిమా అవకాశం వస్తుందన్న గ్యారంటీ కూడా లేదురా. ఇవన్నీ ఎందుకురా మనకు నాన్న? అమ్మా అనే పిల్ల ఎంత అందంగా ఉంది నాన్న, అలాంటిది అమ్మలో సగం సినిమాలో ఉంది నాన్న. అంటే అది కూడా అంతే స్వచ్ఛంగా అంతే అందంగా ఉంటుంది కదా నాన్న. ఎవరో లక్ష మందిలో ఒక 100 మంది ఇలా తప్పుకున్నారనేసి అందరూ ఇలానే ఉంటారనుకోవడం మన తప్పు నాన్న. ఇంకా క్యాస్ట్ అంటావా, క్యాస్ట్ అనేది ఇండస్ట్రీ ఒక్క దాంట్లోనే లేదు నాన్న. నువ్వు మన దేశంలో ఏ చివరికి వెళ్ళినా సరే ఈ క్యాస్ట్ గోల్ అనేది ఉంది మనకి. ఇంకా నెపోటిజం అంటావా నాన్న, ఎవరి ఫ్యామిలీకి వాళ్ళు సపోర్ట్ చేసుకోకపోతే ఎలా చెప్పు. ఇప్పుడు మన మెగాస్టార్ వచ్చేసి వాళ్ళ కొడుకు చరణ్ని లాంచ్ చేసి ఆయన సినిమాలు ప్రమోట్ చేస్తారు కానీ నిన్న నన్ను లాంచ్ చేసి మన సినిమాలు ప్రమోట్ చేస్తారా నాన్న? బిజినెస్ ఫీల్డ్స్లో ఉంది, పాలిటిక్స్లో ఉంది, ఈ నెపోటిజం అనేది ప్రతి చోట ఉంది నాన్న. కానీ జనాలందరూ ఎందుకో సినిమా ఫీల్డ్నే చూస్తారు. నాకు తెలుసు నాన్న నువ్వు నా మంచి కోసమే చెప్తున్నావు అని, నువ్వు అందరిలో ఆలోచించవని కూడా తెలుసు నాన్న. నువ్వు నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నలా కంటే నాకు మంచి ఫ్రెండ్లా ఎప్పుడు ఉన్నావు. అందుకే ఒక్కసారి నాన్న నాకు ఈ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. రే నాన్న, నాన్న మనకి ఆనందం వచ్చిన సినిమాలు చూస్తాం, బాధ వచ్చిన సినిమాలు చూస్తాం నాన్న. పార్టీకి ఫ్రెండ్స్తో ఎక్కడికైనా ప్లాన్ చేసే సినిమా ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్తో బయటికి వీకెండ్కి ఎక్కడికంటే సినిమా ఉంటుంది. ఇలా మనకి లైఫ్లో ప్రతి ఎమోషన్కి సినిమా కావాలి, కానీ సినిమాలు చేసే సినిమా అవ్వాలంటే మాత్రం వద్దా? అది కాదురా అబ్బాయి, నాకు సినిమా మీద ఇంత మక్కువ ఉన్నా కానీ చూసావా సొసైటీలో ఈ సినిమా చేసుకునే వాళ్ళ మీద ఏమాత్రం గౌరవం లేదురా. ఈ సొసైటీ గురించి వదిలేనన్న, ఏ పనులేనోడికి ఏదైనా పని ఉందా అంటే అది పక్కనోడి మీద పడి ఏడవటమే. అందరూ సినిమాలు చూస్తారు కానీ సినిమాలు చేసే వాళ్ళ మీద పడి ఏడుస్తారు. అది కాదురా నాన్న. నాన్న ఇదిగో ఒకసారి నేను చెప్పేది, నేను పవన్ కళ్యాణ్ అవుతాను లేదో పక్కన పెట్టే, కానీ రామారావు సన్ ఆఫ్ సుబ్బారావు మాత్రం అందరితో అనిపించుకుంటారు. నమ్ము చాలు, నాకు రామారావు అనే పేరు ఊరికే పెట్టుండవు కదా నాన్న. ఆ పేరుని ప్రూవ్ చేసి చూపిస్తానన్న, ఈ ప్రపంచంలో నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నేను రామారావు సన్ ఆఫ్ సుబ్బారావేనన్న. నేను నిన్ను మిగతా వాళ్ళగా ఆపితే వాళ్ళకి నాకు తేడా ఏంట్రా? వెళ్ళు, రామారావు అన్న పేరుని న్యాయం చేయి, వెళ్ళు. అవును, సినిమాలో ఫేమస్ అయ్యాక ఏ పాటు చేయాలనుకుంటున్నావు? నువ్వే సొంతంగా పార్టీ పెట్టాలనుకుంటున్నావు కదా. సుబ్బు, ఇలా ప్రతి ఇంట్లో ఒక రామారావు ఉంటాడు. ఆ రామారావుకి మీరే సుబ్బారావు అవ్వాలని కోరుకుంటూ చరణ్ నౌపాడ, సన్ ఆఫ్ ధర్మారావు.